నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో మండే వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నానండి, ఈవినింగ్ వ్లాగ్. ఇందులో రెండు రెసిపీస్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే పెద్దది నల్ల పూసల గొలుసు అండ్ ఇంకా ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్, గోల్డ్ నల్ల పూసల గొలుసు అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇదే వీడియోలోకైనా. ముందుగా అయితే మీరు రెసిపీస్ చూసేయండి, తర్వాత షేర్ చేసుకుంటాను. ముందు నేను వచ్చేసి ఈరోజు రసం ఇంకా కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. మా ఇంట్లో నేను ఎలా చేస్తాననేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా వచ్చేసి ఆయిల్ పెట్టి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అవనివ్వాలన్నమాట పోపు దినుసులు. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మటుకు అస్సలు మర్చిపోకండి, ఓకేనా. ఇందులో కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనం విడిగా కారం ఏమి యాడ్ చేసుకోము రసంలో, కాబట్టి మన స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్నులపాయలు యాడ్ చేసుకోవాలి. చిన్నులపాయలు నేను ఇక్కడ ఒక 8-8 చిన్నులపాయల దాకా దంచి ఉరకలా కొట్టేసుకొని యాడ్ చేసుకున్నాను ఆయిల్లో. ఈ ఫ్లేవర్ అనేది మనకు బాగా వస్తుందండి, చిన్నులపాయలు బాగా యాడ్ చేసుకున్నామంటే బాగుంటుందన్నమాట. తర్వాత పచ్చిమిర్చి చిలుకలు యాడ్ చేసుకున్నాను, ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, స్పైస్ అనేది మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి ద్వారానే రావాలి, కారం యాడ్ చేసుకోము కాబట్టి. ఇవి కొంచెం అంత ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గేదాకా, కొంచెం అంత మగ్గేదాకా వెయిట్ చేద్దాము. టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను, కొంచెం అంత మగ్గిపోయాయి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను టమోటా ఒకటి తీసుకున్నానండి, ఎక్కువ యాడ్ చేసుకో అవసరం లేదు. ఎందుకంటే మనం చింతపండు గుజ్జు అనేది రసం అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి టమోటా ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 7-8 మిరియాలు ఊరకలా కొట్టేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రసంలో. నేను రసం పౌడర్ యాడ్ చేసినా కూడా మిరియాలు అనేవి విడిగా కొంచెం అన్నీ యాడ్ చేసుకుంటాను, దానివల్ల మనకి మంచి ఫ్లేవరు మంచి స్మెల్ అనేది ఉంటుంది. కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను ఇందులో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకుంటానండి. ఇంగువ అయిపోయింది, లేకపోతే ఇంగువ కూడా ఒక పావు స్పూన్ అంత ఇంగువ యాడ్ చేసుకున్నామంటే దాని స్మెల్లే వేరు, చాలా బాగుంటుంది అసలు ఇంగువ యాడ్ చేస్తే రసంలో కానీ సాంబార్లో కానీ. కరివేపాకు కొంచెం అంత ఫ్రై అవనివ్వాలండి. నేనైతే ప్రియా రసం పౌడర్ యూజ్ చేస్తాము మేము ఎక్కువ, ఇంట్లో కూడా చేసుకుంటాము. ఎప్పుడైనా అమ్మ ఉన్నప్పుడు అమ్మ చేసిస్తారనమాట, అమ్మ ఉంటే అమ్మ విడిగానే చేసి వేస్తారు. నాకు అంత ఒప్పుకుండా స్టో నేను ఇన్స్టెంట్దే యూజ్ చేస్తాను. సో రితిక్తో కూడా నాకు కుదరదండి ఎక్కువ, లేకపోతే నేను కూడా అలాగే చేసేదాను, కానీ రితిక్తో అస్సలు కుదరదు. ఇప్పుడు వచ్చేసి చింతపండు రసం అనేది యాడ్ చేసుకున్నాను, ముందే నానబెట్టి ఉంచుకున్నాను అనమాట చింతపండు. తర్వాత కొంచెం వాటర్ కూడా ఒక 2 గ్లాసెస్ అన్నీ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. అచ్చం చింతపండు రసం అయితే బాగా పులిపు ఎక్కువైపోతుంది, నేనైతే కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుంటాను. కొంచెం అంత పసుపు, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది రసంలో, ఎందుకంటే మనం చింతపండు రసం వేస్తాం కదా పుల్లగా ఉంటుంది, సో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. బట్ చూసుకొని వేసుకోవాలి, ఏ కర్రీలో అయినా కూడా తక్కువైనా పర్వాలేదండి, తర్వాత మిక్స్ చేసుకోవచ్చు మనము. బట్ ఎక్కువైపోయిందంటే అసలు తినలేమన్నమాట, కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటాను నేను వీలున్నంత వరకు. తిని చూసి దాన్ని బట్టి మిగతా అది కూడా యాడ్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత రసం పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను. తర్వాత మిక్స్ చేసుకొని రసం పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 మినిట్స్ పాటు మరగనివ్వాలి మనం. ఇంకా
ఎప్పుడైనా అమ్మ వచ్చినప్పుడు తీసుకొస్తారనమాట నాకు ఈ పౌడర్స్ అన్నీ కూడా, రసం పౌడర్ లాంటివి, అలాగే మసాలా కారం ఇట్లాంటివన్నీ అమ్మ తీసుకొచ్చేస్తుంది. మనం మామూలు పచ్చికారం ఇట్లాంటివి ఏమో అత్తే ఇస్తారనమాట. నేను కారం అవన్నీ ఎక్కువ బయట కొనండి, బయట కొనేవి వాడం అసలు ఇంట్లో. అమ్మ కానీ అత్తయ్య కానీ చేసిస్తారు నాకు. ఇప్పుడు బాండి పెట్టేసి బాండిలో ఆయిల్ పెట్టుకున్నాము, రసం రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు కాకరకాయలు చేస్తున్నాను. ఈ కాకరకాయలు వచ్చేసి ఒకటే కాకరకాయ అండి, ఇదంతా కొడి పీసెస్ అన్నీ కూడా. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా చాలా పెద్ద కాకరకాయ. అది మనం రౌండ్గా కట్ చేసామంటే అస్సలు తినలేము, అది ఆయిల్లో మగ్గినా కూడా ఉడకదనమాట. సో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటానండి, త్వరగా ఫ్రై అయిపోతుంది కాకరకాయ అనేది. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆయిల్ అనేది, ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుంటాను. అది ఈసారి కర్రీలో యూజ్ చేసుకుంటాను నెక్స్ట్ డే. మనం ఇట్లా ఎక్కువ ఆయిల్ యాడ్ చేసామంటే అవి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మా ఇంట్లో ఏంటంటే కాకరకాయలు మెత్తగా ఉంటే తినరండి, క్రిస్పీగా ఉంటేనే తింటారు ఏ ఫ్రై అయినా కూడా. ఇప్పుడు కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఏ ఫ్రై అయినా కూడా మెత్తగా ఉంటే అస్సలు తినండి, కొంచెం క్రిస్పీగా ఉండాలన్నమాట. సో నేను కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటాను, దానివల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట. మూత పెట్టకుండా ఫ్రై చేసామంటే బాగా క్రిస్పీగా వస్తాయి, మూత పెట్టేసామంటే బాగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఈలోపు నేను అవి ఫ్రై అయ్యేలోపు రితిక్కి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకోసమని నానబెట్టుకుంటున్నాను. కొంచెమంత వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం చాలండి, ఎందుకంటే పిల్లలకి ఎక్కువ సాల్ట్ యాడ్ చేయకూడదు, కొంచెం అంత సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత నేను ఆల్రెడీ నా వీడియోస్లో షేర్ చేసుకున్నాను అంతకుముందు, ఫుడ్ అనేది తయారు చేసుకుంటాను రితిక్కి. ఆ ఫుడ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను, బియ్యం, కందిపప్పు, వాము ఇదంతా వేసి. ఇప్పుడు వాడికి థర్డ్ ఇయర్ వచ్చేసింది కదా, అయినా కూడా వాడు ఇష్టంగా తింటాడండి ఇది. సో ఇందులోనే నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో అనేది నేను యాడ్ చేస్తాను, ఓకేనా. ఫుడ్ ఎటు ఇది అయిపోవచ్చిందనమాట పౌడర్ అనేది. ఈసారి యాడ్ చేసేటప్పుడు నేను మీకు చెప్తా అన్నమాట డ్రై ఫ్రూట్స్ ఎలా యాడ్ చేస్తారు ఏంటి అనేది. అలాగే రాగి మాల్ట్ కూడా తయారు చేస్తాను బాబుకి, అది కూడా షేర్ చేసుకుంటాను, ఓకేనా. ఇది నానబెట్టుకుంటానండి మూత పెట్టేసి పక్కన. సో ఇలా కాకరకాయలు అనేవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఇంకొంచెం అంత ఫ్రై అవ్వాలి. మరి ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం అంత యాడ్ చేసుకుంటాను అనమాట. యాడ్ చేసుకొని ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా తీసేసుకుంటాను. ఇంకొంచెం ఫ్రై అవ్వనిద్దాము, తర్వాత మసాలా కారం అనేది యాడ్ చేసుకుందాము, ఓకేనా. ఇంకేంటండి, వ్లాగ్స్ బాగుంటున్నాయా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. వ్లాగ్సే కంటిన్యూ చేయమని అడుగుతున్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్, నేను అవే కంటిన్యూ చేస్తున్నాను. మీకు ఇంకేదన్నా వీడియో కావాలనుకుంటే నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోకండి. కాకరకాయలు ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు నేను మసాలా కారం యాడ్ చేసుకుంటున్నాను. మా స్పైసెస్కి సరిపడా నేను కారం అనేది యాడ్ చేసుకున్నానండి. కొంతమంది తక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదండి. మసాలా కారమే కాబట్టి పచ్చివాసన రాదు. ఇది ఆల్రెడీ ఎండుమిర్చి అన్ని ఫ్రై చేసి పట్టించేదే కాబట్టి. చాలామంది మీ మదరే కనిపిస్తారు, మీ అత్తయ్య గారు కనిపించారు వీడియోస్లో అని అడుగుతున్నారు కదా. మా అత్తయ్య గారు అండి, మా అత్తయ్య గారు బాబుతో ఆడుకుంటూ ఉన్నారు. సో నేను ఆ వీడియో అనేది క్లిప్పింగ్ మీకు యాడ్ చేశాను. చాలామంది అడుగుతున్నారు, అదే చెప్తున్నాను, మా అత్తయ్యకి చెప్తుంటే తను నవ్వుతున్నారనమాట ఇట్లా మిమ్మల్ని అడుగుతున్నారు అని. తర్వాత రితిక్కి రైస్ ఉడకబెట్టేసాను కదా, అది అనేది నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఇది బాయిల్ అవడానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి.
5 to 10 minutes దాకా పడుతుంది. నానబెట్టుకున్నామంటే త్వరగా ఉడుకుతుంది. పిల్లలకు కూడా చాలా మంచిది అన్నమాట. తర్వాత రితిక్కి పాల డబ్బాలు అవి కూడా డైలీ మార్నింగ్ ఈవినింగ్ బాయిల్ చేస్తాను, అలాగే బాయిల్ చేస్తున్నాను అన్నమాట. ఇంతటితో నా ఈవినింగ్ వర్క్ అనేది క్లోజ్ అయిపోతుందండి. ఇంకా రితిక్కి ఫుడ్ పెట్టేసి వాడిని నిద్ర వచ్చడమే పెద్ద పని. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి, లక్కీ బ్యాంబూ ట్రీ అనమాట. తీసుకొని కూడా ఒక 20 డేస్ అలా అవుతుంది. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. వాటర్ అనేవి అయిపోయాయి అన్నమాట. సో నేను వాటర్ చేయించేద్దాం, బౌల్ అనేది ఒకసారి వాష్ చేసి అనేసి మీతో కూడా షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. వాటర్ కొంచెమే ఉన్నప్పుడు నేను ఇట్లా బౌల్ అనేది వాష్ చేసేసి మళ్ళీ మంచి నీళ్ళు డ్రింకింగ్ వాటర్ పోసేసి, బోర్ వాటర్ అయిపోయినా డ్రింకింగ్ వాటర్ పోసేసి మళ్ళీ ప్లాంట్ అందులో పెట్టేసి పెడతాను. ఇది ఇండోర్ ప్లాంట్ అండి, చాలా బాగుంటుంది, మంచిదంట. ఇంట్లో ఉంటే అందుకని తీసుకున్నా. మీకు కూడా ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి ఓకేనా. ఏంటంటే మా అత్తగారు కనిపించడానికి అంత ఇష్టపడరండి, అందుకోసమనే చూపించానమాట. మా అమ్మాయి అత్తయ్య అయినా వాళ్ళు కనిపించడానికి ఇష్టపడరు, వాళ్ళకి తెలియకుండా మాత్రమే వీడియోస్ తీస్తూ ఉంటాను. ఈరోజే వాళ్ళకి తనకు తెలిసేటట్టుగా వీడియో తీశాను. అమ్మ కూడా అస్సలు ఊరుకోరు అనమాట వీడియో తీస్తే, అయినా కూడా తనకు తెలియకుండా తీస్తూనే ఉంటా. ఇప్పుడు వచ్చేసి బాక్స్లో నేను చూపిస్తుంది ఏంటంటే నల్ల పూసల గొలుసు గోల్డ్ అనమాట. ఇది మీకు మోడల్ పర్పస్ కోసం అని చాలామంది షార్ట్ వే చూపించారు, లాంగ్ వే చూపించలేదని అడిగారు. సో ఇది వచ్చేసి మా ఆడపడుచుదండి. సో మీతో షేర్ చేసుకుంటున్నాను, కొత్తదనమాట. చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇది కాస్ట్ కూడా ఎక్కువే పడింది. తను అడిగి వివరంగా గ్రామ్స్ వెయిట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. అటు ఇటు నల్ల పూసలు వచ్చేసి మధ్యలో చైన్ వచ్చే మోడల్ అనమాట. దీని డాలో చూసారు లాకెట్ ఎంత బాగుందో. మనకు అటు ఇటు హనీ కలర్ స్టోన్స్ వచ్చేసి మధ్యలో పింక్ కలర్ స్టోన్ అనేది వచ్చిందనమాట. హనీ కలర్ స్టోన్ అనేది మనకి స్టోన్ లాగా కాకుండా గోల్డే అన్నట్టు కనిపిస్తుంది. కింద ఒక చిన్న పెండెంట్ లాగా మనకి వేలాడబడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి స్టెప్పుల వారీగా మనకి పూసలు, మధ్యలో చైన్ వచ్చేసి మధ్యలో అంతా గోల్డ్తో డిజైనింగ్ అనేది ఉంది. అవి 4 చోట్ల ఉందన్నమాట. అది అట్లాగా మొత్తం మిగతా అంతా కూడా నెక్ చుట్టూరుతో వచ్చే భాగం అంతా కూడా మనకి పూసలు చైన్సే వస్తాయి. ఇయర్ రింగ్స్ చాలామంది దగ్గరగా చూపించండి అని అడిగారు కదా, నల్ల స్టోన్స్ వచ్చాయి, బ్లాక్ స్టోన్స్ వచ్చినాయి పోయినసారి వీడియోలో పెట్టినప్పుడు. సో ఇవి మా ఆడపడుచు తీసుకుందనమాట నల్ల పూసల గొలుసు మీద కానీ. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పైన నల్ల స్టోను, కింద ఒక బ్లాక్ స్టోన్ వచ్చేసి, కింద అంతా చిన్న చిన్న బ్లాక్ స్టోన్స్, కింద